తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, దేవరా, ఇది సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచే ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా అని సినీ ప్రియులు చర్చించుకోవడం మొదలు పెట్టేశారు. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా లవర్స్ తమకు నచ్చినట్లుగా స్టోరీలు అల్లుకోవడం, అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టడం జరిగింది. సముద్రంలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ అల్లుకొని ఉండొచ్చని, లేదా సముద్రంపై ఆధిపత్యం చెలాయించే పాయింట్ చుట్టూ సినిమా సాగొచ్చని అంచనాలు వేసుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కిందని జూనియర్ ఎన్టీఆర్ బాంబు పేల్చాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతోంది అనే వివరాలను తారక్ రివీల్ చేశాడు. తారక్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే దేవర టైటిల్లో చూపించిన ఆయుధాలే ఈ సినిమా స్టోరీకి ప్రధాన మూలమని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ తారక్ ఏం చెప్పాడంటే, ఈ దేవర కథ అనేది 4 గ్రామాల మధ్య అల్లుకుని ఉంటుందని అన్నాడు. ఆ గ్రామాల ప్రజలు తమ గ్రామ దేవతలకు పూజ చేస్తారని, పూర్వీకుల ఆయుధాల కోసమే పోరు జరుగుతుందని పేర్కొన్నాడు. ఆ ఆయుధాల కోసం గ్రామ ప్రజలు ఎంత దూరమైనా వెళ్తారని, అవతలి వ్యక్తుల్ని చంపడానికైనా సిద్ధపడతారని చెప్పాడు. ఆ 4 గ్రామాల్లో ఒక గ్రామానికి సైఫ్ అలీ ఖాన్, మరో గ్రామానికి ఎన్టీఆర్ నాయకులుగా ఉంటారు. ఈ ఫిక్షనల్ స్టోరీ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్తుందని, సరికొత్త అనుభూతిని అందిస్తుందని తారక్ చెప్పుకొచ్చాడు. ఇందులోని ఎమోషన్స్, డ్రామా మనసుల్ని కదిలించేలా ఉన్నాయని, యాక్షన్ సీన్లైతే హై వోల్టేజ్లో ఉంటాయని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్లు మరో లెవెల్లో ఉంటాయని, అవి ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేయడం ఖాయమని క్లారిటీ ఇచ్చాడు. రొటీన్కి భిన్నంగా ఈ స్టోరీని కోస్టల్ బ్యాక్డ్రాప్లో రూపొందించామని, ఇదే అందులో ప్రత్యేకత అని పేర్కొన్నాడు. ఇలా 2 ఏళ్ల నుంచి బయటకు రాని దేవర స్టోరీని సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో తారక్ సింపుల్గా బయట పెట్టేశాడు. చూస్తుంటే డైరెక్టర్ కొరటాల శివ ఈ దేవర విషయంలో పెద్ద ప్లానింగ్లే చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. హై బై.